ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం కంటిన్యూ అవుతోంది. 2022 ఫిబ్రవరిలో రెండు దేశాల మధ్య మొదలైన యుద్ధం ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. దాదాపు రెండున్నర ఏళ్లు పూర్తి చేసుకున్న ఇరు దేశాల మధ్య యుద్ధంలో లక్షల మంది సైనికులు చనిపోయారు. ఇప్పటివరకు 7 లక్షల మంది రష్యా సైనికులు మృతి చెందారని బ్రిటన్ రక్షణ విభాగం ప్రకటించింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి గత నెల అక్టోబర్లో ఈ సంఖ్య భారీగా ఉందని తెలుస్తోంది. रशिया उक्रेन मध्य युद्ध दाड़ प्रतिदाड़ों रेंडु देशालों तीव्र प्राण आस्ति नष्ट जरुगुतोंदि. ताजागा आदिवारं रशिया पैकी उक्रेन प्रतिकार दाड़ की दिगिंदि. रशिया राजधानी मास्को कु समीपंलोनि पलु प्रांतालपै 34 ड्रोन्लतो अटाक चेसिंदि. ई विषयानि रशिया अधिकारुलु वेल्लडिंचारु. उक्रेन दाड़ वल्ल मास्को समीप जिल्लालो पलुवुरिकि गायालय्यायनि तेलिपारु. गायपड्ड वारिनि हास्पिटल् कि तरलिंचारु. ఉక్రెయిన్ దాడుల కారణంగా మాస్కోలోని డొమోడెవో షెరెమెట్యోవో ఎయిర్‌పోర్ట్లను తాత్కాలికంగా మూసివేశామని, ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని వారు పేర్కొన్నారు. కాగా రెండేళ్లుగా ఉక్రెయిన్పై రష్యా దాడులతో విరుచుకుపడుతోంది. 2 రోజుల క్రితం 145 డ్రోన్లతో రష్యా దాడులకు తెగబడిందని ఉక్రెయిన్ చెప్తుంది. ఉక్రెయిన్ పై దండెత్తిన రష్యా యుద్ధ క్షేత్రంలో భారీగా రక్తమొడుతోందని బ్రిటన్ ప్రకటించింది. బ్రిటన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ టోనీ రాడిక్ వెల్లడించారు. గత నెలలో ఉక్రెయిన్ నుంచి భారీ స్థాయిలో ప్రతిఘటన ఎదురవడంతో అక్టోబర్లో ప్రతిరోజు 1500 మంది రష్యా సైనికులు చనిపోవడంతో పాటు తీవ్రంగా గాయపడడం జరిగిందని టోనీ తెలిపారు. ఫిబ్రవరిలో ఉక్రెయిన్ పై దురాక్రమణకు దిగిన రష్యా మొదట్లో పలు ఉక్రెయిన్ ప్రాంతాలను వేగంగా ఆక్రమించుకుంది. కానీ తర్వాత యూరప్ దేశాల దండుతో అధునాతన ఆయుధాల సహాయంతో ఉక్రెయిన్ దీటుగా బదిలిస్తోంది. దీంతో ఇటీవల కాలంలో సమరంలో సమిధలవుతున్న రష్యా సైనికుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. యుద్ధం మొదలైన నాటి నుంచి చూస్తే ఒక్క నెలలో ఇంతటి నష్టం జరగడం ఇదే తొలిసారి. ఆక్రమణతో రష్యా భూభాగం పెరుగుతోంది. జాతీయ భావనను పెంచి పుటిన్ రష్యాలో మరింత పాపులర్ అయ్యారు. కానీ ప్రభుత్వ ఖజానా సైన్యం పరంగా దేశానికి అపార నష్టం వాటిల్లుతోంది. రష్యా ప్రభుత్వ వ్యయంలో దాదాపు 40% కేవలం ఈ యుద్ధం కోసమే పుటిన్ కేటాయిస్తున్నారు. ఇది దేశ ఆర్థికంపై పెను దుష్ప్రభావం చూపుతోంది. పుటిన్ యుద్ధోన్మాదం లక్షలాది మంది రష్యన్లను కష్టాల పాలు చేస్తోంది. యువతను బలవంతంగా సైన్యంలోకి తీసుకుంటున్నారు. ఎంతో మంది తమ ఆప్తులను యుద్ధభూమిలో కోల్పోతున్నారని తెలిపింది బ్రిటన్. రష్యా ఉక్రెయిన్లు పరస్పరం పెద్ద సంఖ్యలో డ్రోన్లతో దాడులు చేసుకున్నాయి. రష్యా శనివారం రాత్రి 145 షహీద్ డ్రోన్లను ఉక్రెయిన్పైకి ప్రయోగించింది. యుద్ధం మొదలయ్యాక ఒకే రాత్రిలో ఇంత భారీ సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించడం ఇదే మొదటిసారని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. తమ గగనతల రక్షణ వ్యవస్థలు 62 డ్రోన్లను మధ్యలోనే అడ్డుకున్నాయంతే. మరో 67 డ్రోన్స్ వివిధ ప్రాంతాల్లో పడ్డాయని, 10 వరకు డ్రోన్లు గురితప్పి మాల్డోవా, బెలారస్, రష్యా ప్రాంతాల వైపు దూసుకెళ్లాయని ఉక్రెయిన్ పేర్కొంది. ఇక ఆదివారం ఉదయం మాస్కో దిశగా ఉక్రెయిన్ ఆర్మీ అత్యధికంగా 34 డ్రోన్లను ప్రయోగించిందని రష్యా తెలిపింది. 6 ప్రాంతాలపైకి మొత్తం 70 డ్రోన్లను ప్రయోగించిందని తెలిపింది. ఈ సంఖ్యలో ప్రయోగించడం ఇదే మొదటిసారని పేర్కొంది. వీటన్నింటినీ కూల్చేశామని వివరించింది. డ్రోన్ శకలాలు పడి 2 చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించాయి.